జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము నలభై రెండవ శ్లోకము అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు ఓ కృష్ణ ఎవరి వల్లనైతే ఈ వంశధర్మాలన్నీ చెడిపోయి దానివల్ల జాతులన్నీ సంకరమవుతాయో మరి అట్లాంటి వారందరూ కూడా ఘోరమైనటువంటి నరకాన్నే అనుభవిస్తారు కదా కృష్ణ అంతేకాకుండా ఈ కుటుంబాలన్నీ కూడా ఆచారహీనమవుతాయి అప్పుడు ఇక వీరు చేసేటటువంటి పిండ ప్రధానాది తర్పణాది కార్యక్రమాలు కూడా పితృదేవతలకు చేరనే చేరవన్నీ నిష్ఫలమై అయిపోతాయి కదా కృష్ణ అప్పుడు పితృదేవతలకు తర్పణాదులు అందటము లేదు కనుక ఆ పితృదేవతలు కూడా భ్రష్టులైపోతారు కదా కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉండేటటువంటి ఈ భావాన్ని మనసులో సాగిస్తూ కృష్ణ భగవానుడి పాదారవిందముల దగ్గర అర్జునుడి స్థానంలో మనమే ఉన్నట్టుగా కృష్ణ భగవానుడు మనకే గీతోపదేశం చేస్తున్నటువంటి భావనతోని శ్లోకాన్ని చెప్పుకుందాం सङ्करोणरकायैव कुलघ्नानाम् कुलस्य च पतन्ती पितरोह्येषाम् లుప్తపి ఉదక్రి ఈ శ్లోకంలో నుంచి గమనించి పాటించాల్సినటువంటి ఒక మంచి మాట ఆచారాలను మరిచిపోకు పితృదేవతలను మరిచిపోకు వారికి చేయవలసినటువంటి కర్మలు తర్పణాదులు మొదలైనవి తప్పనిసరిగా చేస్తూ ఉండు భగవద్గీత సారాంశముగా శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా మనందరి మీద ఒట్టేసి చెబుతూ ఉండేటటువంటి సత్యప్రమాణముగా చెబుతున్నాను మీరు ఈ పనులు చేయండి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పినటువంటి మనం చేయాల్సినటువంటి పనులు కృష్ణ భగవానుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు నా గురించే ఆలోచిస్తూ ఉండు నా మీద భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ ఉండు ఏ పని చేసినా కృష్ణ నీ కోసమే చేస్తున్నాను అంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ చేస్తూ ఉండు కృష్ణ నేను నీవాడిని అనేటటువంటి భావాన్ని మనసులో సంతతము సాగిస్తూనే ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవనే ఏడవకు మా శుచహ నా భగవద్గీతలోని కనీసం ఒక్క శ్లోకమైనా ప్రతిరోజు చదవటం ప్రారంభం చేయి నేను ఇస్తూ ఉండేటటువంటి భరోసాలతో హామీలతో కూడినటువంటి భగవద్గీతను భక్తులందరికీ తెలియచేస్తూ ఉండు ఇలా చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా అవుతావు నేను నిన్ను సకల కష్టముల నుండి సకల పాపముల నుండి విముక్తున్ని చేస్తా ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఇదే ఒక అద్భుతమైనటువంటి పూజ ఇంతకు మించినటువంటి పూజ అంటూ మరొకటి ఉండదు అనేటటువంటి పరమ విశ్వాసముతో కృష్ణ భగవానుడిలో ఆనందాన్ని కలిగించాలంటే మనము ప్రతిరోజు మాట ఇస్తూ ఉంటే మన మాటను మనము నిలబెట్టుకోగలిగేటటువంటి శక్తిని భగవంతుడే మనకిస్తాడు అట్లాంటి అద్భుతమైనటువంటి భావనతోని మనం మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నేను ఆచారాలను మరిచిపోను పితృదేవతలను మరిచిపోను వారికి చేయవలసినటువంటి కర్మలు తర్పణాదులు తప్పనిసరిగా చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ మీద భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను చేసే పనులన్నీ నీకే సమర్పిస్తా నీకే అంకితం చేస్తా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడినే అనేటటువంటి భావన సంతతము మనసులో సాగిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ ఇక నేను ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీతలోని కనీసం ఒక్క శ్లోకమైన ప్రతిరోజు అనుసంధానం చేయటం ప్రారంభం చేస్తా హో శ్రీమన్నారాయణ ఇచ్చినటువంటి భరోసాలతో కూడినటువంటి శ్రీమద్భగవద్గీతను భక్తులందరికీ తెలియచేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా కరిష్యే వచనం తవా

పుత్రేతి తరవో తం తరవ మునిమానతోస్మి శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి తల వంచి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో यम् उदीरयेत् సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా అదిగో భీష్మ పితామహుడు ఇక తన శరీరాన్ని వదిలిపెట్టే ముందర శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు పరమాత్మ ఆనాడు కురుక్షేత్ర యుద్ధరంగములో యుద్ధ ప్రారంభ సమయములో నీ స్నేహితుడు అర్జునుడు అడిగాడు కృష్ణ నా రథాన్ని తీసుకుని వెళ్ళి రెండు సేనల మధ్యలో నిలపమని అడగగానే స్నేహి డు అడిగాడు కదా అని సపది సఖి వచో అడిగినది అడిగినట్టుగా చెప్పినది చెప్పినట్టుగా ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి సేనల మధ్యలో నిలిపినటువంటి ఆ కృష్ణ భగవానుడిని నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ ఒయి పరమాత్మ నువ్వే నా మనస్సులో నిలబడి ఓ కృష్ణ నిన్ను గురించే సంతతము నేను ఆలోచిస్తూ ఉండేటట్టుగా అనుగ్రహించు హో శ్రీమన్నారాయణ హో కృష్ణ ఆనాడు యుద్ధరంగములో సేనల మధ్యలో రథాన్ని నిలిపిన తర్వాత కురుక్షేత్ర యుద్ధ రంగములో అటువైపు ఉండేటటువంటి కౌరవ సైన్యాన్నంతటిని కూడా శత్రు సైన్యాన్నంతటిని కూడా ఒక్కసారి నువ్వు చూచావంతే ఒక్కసారి చూచినటువంటి చూపులతోనే ఆ శత్రు సైనికుల యొక్క ఆయుషులన్నీ కూడా ఆయువులన్నీ కూడా హృతవతి హరించినటువంటి సఖే మా పార్థుడి స్నేహితుడివైనటువంటి హో కృష్ణ రతిర్మమాస్తు నా మనస్సు నీ నిలబడి ఉండుగాక అట్లాంటి కృష్ణ పరమాత్ముణ్ణి నేను సంతతము నా మదిలో చింతున శ్రాంతమున్ హో శ్రీమన్నారాయణ హో శ్రీకృష్ణ ఆ రోజు యుద్ధరంగములో కురుక్షేత్ర యుద్ధరంగ అర్జునుడు తన ఎదురుగా ఉండేటటువంటి శత్రు సైన్యాన్నంతటిని కూడా చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా బంధువులే కదా అంటూ బంధుత్వాన్ని జ్ఞాపకం తెచ్చుకొని బంధువులను చంపటము దోషమని శంకించి ఇక బంధువులను నేను చంపను యుద్ధమే చెయ్యను రంగంలో నుండి విరమిస్తా అని అంటూ ఉన్నటువంటి అర్జునుడికి ఆ యుద్ధ రంగములోనే మండు టెండలెన్ సకల అనుగ్రహించినటువంటి చరణరతి తస్యమే అస్తు అట్లాంటి పరమ పురుషుడైనటువంటి హో శ్రీకృష్ణ నీయందే నీ చరణార విందములయందే నా మనస్సు సంతతము నిలబడి ఉండుగాక హో శ్రీమన్నారాయణ గీతోపదేశము చే చేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణే నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ అలాంటి భగవంతుణ్ణి నేను సంతతము జ్ఞాపకము చేసుకుంటూ ఉండేటట్టుగా అనుగ్రహించు శ్రీకృష్ణ ఆ రోజు ఆ యుద్ధ రంగంలోనే కురుక్షేత్ర యుద్ధ రంగంలోనే నేను శత్రు సైన్యంలో ఉన్నాను నేను వేస్తూ ఉండేటటువంటి వాడి వాడి అయినటువంటి బాణములు వచ్చి నిన్ను కొడుతూ ఉంటే నీ కవచమంతా శిథిలమైపోయింది కృష్ణ నీ శరీరమంతా రక్తసిక్తమైపోయింది కృష్ణ అయితే యుద్ధానికి ముందర ఒక ప్రతిజ్ఞ చేశావు ఏమని నేను ఆయుధం పట్టను యుద్ధములో అన్నావు అది నీ ప్రతిజ్ఞ నేను వెంటనే ఒక ప్రతిజ్ఞ చేశాను కృష్ణ నీ చేత ఆయుధం పట్టిస్తా కురుక్షేత్ర యుద్ధ రంగంలో నేను ప్రతిజ్ఞ చేశాను అయితే నువ్వేం చేసేవత్రీ స్వీమపహా నీ ప్రతిజ్ఞను వదిలేసుకున్నావు నీ మాటని వదిలేసుకున్నావు మత్ప్రతిజ్ఞామృతం అధికర్తం నా ప్రతిజ్ఞను నీ భక్తుడైనటువంటి భీష్ముడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టడం కోసం రుజువు చే చేయటం కోసం ప్రతిష్ఠింపచేయటం కోసమని నువ్వు నీ ప్రతిజ్ఞను వదులుకొని నా ప్రతిజ్ఞను నిలబెట్టావు కదా తండ్రి కృష్ణ ఒయి పరంధామా ఆ విధంగా నీ భక్తుడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టేటటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చూపించిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ అలాంటి కృష్ణ భగవానుడిని నేను సంతతము చింతిస్తూ నేను సంతతము ధ్యానిస్తూ ఉండేటట్టుగా అనుగ్రహించవా తండ్రి అంటూ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణములను చూస్తూ ఆ కృష్ణ భగవానుడు తన మీద కురిపించినటువంటి విశేషమైనటువంటి అనుగ్రహ విశేషాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి కృష్ణ భగవాను దర్శనం చేసుకుంటూ మనస్సులో ధ్యానం చేస్తూ ఉన్నాడు పితామహుడు ఇక తన శరీర పరిత్యాగానికి ముందరా आ तर्वात एो रेन्दाम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु नलभैरण्डवश्लोकमु सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ती पितरोह्येषां लुप्तपिण्ड उदकक्रियाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण